రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు, పోరాడింది ఎందుకు, తెచ్చుకున్నది తెచ్చుకున్నది రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ప్రజా స్వయం పరిపాలనలో ప్రజా సమస్యలు తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడానిక, లేకపోతే రాష్ట్రం తెచ్చుకున్నది బిజినెస్ చేయడానికి. ఇది ఒక చిక్కు సమస్యగా ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రజల మధ్యలో చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ప్రజాప్రతినిధి కావాలి అని అనుకుంటే, ఆ ప్రజాపతి ఎందుకు కావాలనుకుంటాడంటే, ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పరిష్కరిస్తూ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదా ప్రభుత్వం లేకపోయినా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒకటి పోరాటం, ఒకటి ఆరాటం. ఇలాంటిది ప్రజా పరిపాలన ప్రభుత్వం అని అంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కంటే ఇదొక ఈ రాష్ట్రంలో బిజినెస్ పరిపాలనగా కొనసాగుతుంది అనేది చెప్పుకోక తప్పదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రాజ్యసభలు కూడా, అసలు రాజ్యసభలో విలువలను తెలంగాణ రాష్ట్రం ఎంపిక ఆ విలువలను పోగొట్టింది. ఒక రాజ్యసభ ఎంపిక అయ్యడం అనంటే ఏ పార్టీ అయినా ఒక రాజ్యసభ ఎంపిక చేస్తే అది ఒక పెద్దల సభ, ఒక అవగాహనతో ఒక ఆలోచనతో ప్రజా సమస్యల అవగాహనతో కూడుకున్నటువంటి వ్యక్తులే జనరల్గా రాజ్యసభలను ఎంపిక చేసి రాజ్యసభలో మాట్లాడిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాజ్యసభ ఎంపికలో ముగ్గురు సెలక్షన్ అండ్ క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అందులో ఇద్దరిని పక్కకు పెడితే ఒక వ్యక్తి అయితే ఏదైతే హెట్రో సంబంధించిన యాజమాని పార్థసారథి ఎవరైతే ఉన్నారో, అసలు ఆయనకు ఆ సీటుకి ఆ రాజ్యసభ సీట్ ఆ రాజ్యసభ ఎంపికకు అసలు ఆయన ఎందుకు ఎంపిక చేసిందనేది కూడా ప్రశ్నార్థం. ఎందుకంటే మనం ఆ మధ్యకాలంలో చూసినాం ఐటీ రైట్స్ జరిగినప్పుడు దాదాపు 500 కోట్ల రూపాయలు పెద్ద కట్టలు, అసలు రాష్ట్రంలో పైసలు ఎవరు చూస్తూనే లేడు, అసలు పైసలే లేవు. అసలు కరువు కాలం, కరోనా టైంలో పైసలు లేవు, ఏమీ లేవు. అసలు మాసంలో ఎవరైనా కానీ, అసలు బిజినెస్ కానీ లేకపోతే ఎవరైనా కానీ పైసలు లేని 50,000 నోట్లు 1,00,000 నోట్లు చూసినా కష్టపడదు అసలు ఈ 3 ఏళ్ల కాలం నుంచి. అయితే అసలుది పార్థసారథి ఒక హెట్రో ఒక ఫార్మా కంపెనీ ఓనర్ ఆఫీసులు 500 కోట్లు ఐటీ రైట్స్ దొరికాయి. మనం కట్టలు చూసాం కదా. అలాంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు రాజ్యసభ సీట్లు ఇచ్చినారు? ఇప్పుడు నేను ఆ మధ్యలో టీవీలో చూసిన నరకీ 100 ఎమ్మెల్యేలు మొత్తున్నాయి తెలంగాణ కోసం. మేము మాట్లాడగానే పెద్ద పెద్ద మాటలు నరికి కొంత చెంచగా ఏమని తెలంగాణ, అసలు నన్ను అన్నాడు తెలంగాణ అసలు గుర్తులు సమగ్ర రాష్ట్రం అంటావు తెలంగాణ గురించి నువ్వే మాట్లాడుతున్నాను అన్నాడు. మరి ఇందులో ఎవరైనా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు తండ్రులు తండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేయదు ఎవరు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? 3 రాజ్యసభ సీట్లలో ఆ 3 రాజ్యసభ సీట్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్య బలిదానమైన ఆ యువకుల
వాళ్ళ తల్లులకో తండ్రులకో ఆ రాజ్యసభ సీట్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇది తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, తెలంగాణ ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేయాలి కదా, ఆలోచన చేస్తున్నారు. మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం మేము, ఈ రాజ్యసభ సీట్లు ఆత్మహత్య రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాలకు ఎందుకు ఇవ్వలేదో దీనికి జవాబు చెప్పగలుగుతావా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నాను. ఈ 500 కోట్ల పాఠశాలకి ఎందుకు రాజ్యసభ ఇచ్చిన జవాబు చెప్పాలి. అంటే 500 కోట్లు రెడ్ హ్యాండెడ్ గా, అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 500 కోట్లు అంటే కరోనా టైంలో ఈ మెడిసిన్ తయారు చేసే వాళ్ళే కదా, ఎందుకు తయారు చేసి రెమిడిసివర్ ఇంజక్షన్ లో అదే అయిపోయినాకనే కదా ఇదంతా జరిగింది, ఇదంతా కూడా జరిగింది, ఇదంతా కూడా జరిగింది అదే చెప్పారు కదా. రెమిడిసివర్ ఇంజక్షన్ తయారు చేసిన పాఠశాలకి కంపెనీ ఆయన ఆఫీస్ లోనే 500 కోట్ల రూపాయలు. అప్పటికే విచిత్రం ఏంటంటే రెమిడిసివర్ తీసుకుంటే కరోనా కంట్రోల్ అవుతుంది అని బాగా ప్రచారం చేసిన సందర్భంలో అసలు 500 కోట్లు అనేది కనబడేది అమౌంట్, కనబడే అమౌంట్ కనబడని ఇంకా 1000 కోట్లు ఉన్నాయి ఇంకా పాఠశాల దగ్గర. అంటే కేసీఆర్ గారు అక్కడ డబ్బు ఉన్నది కాబట్టి ఆయన రాజ్యసభ సీట్ ఇచ్చింది, ఇంకా 1000 కోట్లు ఉన్నాయి ఆ రెమిడిసివర్ మీద సంపాదించిన పాఠశాలకి ఇంకా 1000 కోట్లు వచ్చే ఎలక్షన్ లో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓడగొట్టడానికి పాఠశాలది ఆ 1000 కోటీశ్వరుడైన పాఠశాలని రాజ్యసభగా ఎంపిక చేసినట్టుగా భావించవచ్చు. అంటే రేపు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా 1000 కోట్లున్న రెమిడిసివర్ యజమాని ఇంజక్షన్ యజమాని ప్రజల రక్తాన్ని తాగి రక్తాన్ని పీల్చి ఆ సొమ్ము దాచిపెట్టి నా వ్యక్తికి నువ్వు రాజ్యసభ సీట్ ఇచ్చావు, ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం. మళ్ళా ఏ పైసలతో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా ఈ ప్రయత్నం, మరి ఎందుకు ఈ రాష్ట్రం మనం ఎందుకు నేర్చుకున్నాం, ఈ రాష్ట్రం ఎందుకు నేర్చుకున్నాం? విఆర్ఓలు రోడ్ల పండి తిరుగుతున్నాం, కానిస్టేబుల్ అల్లెవరు పాపం మా గాంధీ బాబుకి వచ్చారు, మన డీజీ బాబు సడ్డా చేస్తే వాళ్ళకు రెండేళ్ళ భయం మళ్ళా ఏది పెంచారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.